హాయ్ హలో, నేను హిమ. మీ అందరూ ఎలా ఉన్నారు? నా వీడియోని లైక్ చేసి, కమెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అండ్ నా వీడియోకి ఏదైనా సజెషన్స్ ఉంటే కమెంట్లో చెప్తున్నారు, అండ్ ఇన్స్టాలో కూడా పింగ్ చేసి చెప్తున్నారు. నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, నేను చాలా హ్యాపీగా అనిపించింది కూడా. ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే, దీనికి నేను ట్రావెల్ వ్లాగ్ 1 అని, పార్ట్ 1 అని ఒక వీడియో చేశాను. దాంట్లో మౌంటైన్స్ గురించి చెప్పాను, అండ్ ఆ వీడియో కంటిన్యూషనే ఈ వీడియో. అది చూసేసి రండి. నిన్నంతా బ్యాగ్స్ ప్యాక్ చేసేసుకున్నాం కదా, సో ఈరోజు 10 o'clock అయింది, మౌంటైన్ మీదకి స్టార్ట్ అయ్యాము. అక్కడ ఒక విజిటర్ సెంటర్ ఉంటుంది, ఆ సెంటర్కి వెళ్తే మనం ఏ మౌంటైన్ ఎక్కుతున్నామో దాని డీటెయిల్స్, అండ్ ఆ మైల్స్ ఎన్ని, ఎంతసేపు పడుతుంది, అది ఎంత ఫీట్ ఉంది అనేదంతా ఇస్తారనమాట. ఇప్పుడంతా చాలా ఎక్సైటింగ్గా ఉంది, భయంగా ఉంది, అసలు అన్నీ మిక్స్డ్ ఎమోషన్స్ అనమాట. ఆ షుగర్లాండ్స్ విజిటర్ సెంటర్ వాళ్ళు మాకేం డీటెయిల్స్ ఇచ్చారంటే, మొత్తం డిస్టెన్స్ అరౌండ్ 11 miles ఉంటుంది, అంటే వెళ్ళడం 5.5 miles, రావడం 5.5 miles, మొత్తం 17 kilometers, అరౌండ్ 6 hours పడుతుంది ఎక్కడానికి దిగడానికి కూడా కలిపి. అండ్ ఇంకా మౌంటైన్ కొంచెం దాని స్ట్రక్చర్ కొంచెం డిఫికల్ట్గా ఉంటుందని చెప్పారనమాట. సో అదంతా విన్న తర్వాత 17 kilometers నాకు అనిపించింది, కొంచెం ఎక్సైటెడ్గా అనిపించింది, కొంచెం టెన్షన్ కూడా అనిపించింది. ఎందుకంటే నాకు చిన్నప్పుడే హార్ట్లో హోల్ ఉంది, సర్జరీ అయింది అనమాట, హార్ట్ సర్జరీ. సో దాని తర్వాత నేను ఎప్పుడూ అవుట్డోర్ గేమ్స్ ఆడలేదు, ఎప్పుడు ఇండోర్లోనే, ఇంట్లోనే. అప్పుడు రెస్ట్ తీసుకున్న తర్వాత ఇండోర్లోనే చెస్ ఆడడం కానీ, లేకపోతే ఇంకేదో చిన్న చిన్న గేమ్స్ ఆడడం, అంతే పెద్దగా వెళ్ళి స్టేడియమ్స్లో లేకపోతే రన్నింగ్ చేయడం అట్లాంటివన్నీ ఏం చేయలేదు. బట్ ఏజ్ పెరిగే కొద్దీ జిమ్ కూడా నేను ఏరోబిక్స్, జుంబా ఇట్లాంటివి ఏం చేయను, సో ఓన్లీ వెయిట్ ట్రైనింగ్, జస్ట్ కార్డియో చేస్తాను అంతే. సో అలాంటివి చేస్తే ఆయాసం ఎక్కువ వచ్చేసి, అండ్ బేసికలీ నా ఫీలింగ్ ఏంటంటే నేను అది చేయలేనని. సో అలాంటి మోర్ ఫిట్ ఉన్న యాక్టివిటీస్, ఫిట్గా ఉండే యాక్టివిటీస్ నేను చేయలేను, నాది ఒక ఎక్స్టెంట్ వరకే నేను ఇలా ఉంటానని మైండ్లో ఫిక్స్ అయ్యాను అనమాట. సో సమ్హౌ నాకు అది బ్రేక్ చేయాలనిపించింది. సో భయం ఉంది ఎక్కుతానా లేదా మొత్తం అని, ఆ ఫియర్ని ఎట్లనో ఓవర్కమ్ చేద్దామని ఈ డెసిషన్ తీసుకున్నా ఎక్కుదామని. అండ్ నా మైండ్లో ఉన్న మిత్, వాట్ ఎవర్ మిత్ని తీసేద్దాం అనుకున్నాను. సో ఎక్కేటప్పుడు నాకు చాలా డెసిషన్స్ మారడం, ట్విస్ట్ అండ్ టర్న్స్ అన్నీ జరిగాయి. బట్ ఫైనలీ ఏం జరిగిందో చూద్దాం. అండ్ మీన్ వైల్ నేను ఒకటి చెప్తాను, ఏంటంటే అక్కడ విజిటర్ సెంటర్స్లో ఇక్కడ మీకు ఒక ఫోటో పెడుతున్నాను, అది ఎలుగుబంటి ఫోటో. సో ఎందుకంటే అక్కడ మోస్ట్లీ ఆ ఏరియా అంతా ఎలుగుబంటులు ఉండే ఏరియానే, కానీ అక్కడ వెళ్ళి హ్యూమన్స్ ఇవన్నీ పెట్టుకున్నారు. సో వాళ్ళ ఏరియాలకి మనం వెళ్ళామన్నమాట, కానీ వాటిని ఏం డిస్టర్బ్ చేయట్లేదు రైట్ నో. సో అవి కనపడుతూ ఉంటాయి అన్నమాట అక్కడ మనకి, అప్పుడప్పుడు నాకు కూడా కనిపించాయి. సో అక్కడక్కడ కనపడుతూ ఉంటాయి, వాటి కోసంగా ఆ దగ్గరున్న ప్లేసెస్ అన్నిట్లలో డస్ట్బిన్స్ని ఓపెన్ చేయకుండా పెడతారనమాట. ఆ డస్ట్బిన్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి, అండ్ వాటికి ఒక హుక్ ఉంటుంది, అది ఓపెన్ చేస్తే కానీ డస్ట్బిన్ ఓపెన్ చేయలేము. సో వాటికి స్మెల్ వస్తే పరిగెత్తుకుంటూ వస్తాయి ఫుడ్ కోసం, దే లవ్ ఫుడ్. సో అలాంటి ఫుడ్ ఒకసారి దొరికితే మళ్ళీ మళ్ళీ దొరికి అవి వచ్చి వాళ్ళు హ్యూమన్స్ని డిస్టర్బ్ చేసి, అండ్ ఇవి వీళ్ళు వాటిని ఏమైనా హార్మ్ చేయడం, ఇద్దరు రెండింటికి ప్రాబ్లమే కదా, అక్కడ ఉండే వాళ్ళకి ప్రాబ్లమే, అక్కడ ఎలుగుబంట్లు కూడా ప్రాబ్లమే అని చెప్పేసి, అసలు మౌంటైన్ మీదైనా ఎక్కడైనా అడవిలో ఉన్న ఒక చిన్న బనానా పీల్, మనం తిన్న బనానా పీల్ కూడా మనం బ్యాగ్లోనే పెట్టుకుంటాము, ఎక్కడ పడేయము, బికాస్ హ్యూమన్స్ ఆర్ ద సోర్స్ ఆఫ్ ఫుడ్ అని వాటికి అర్థం అవ్వకూడదు అని అన్ని దగ్గర బోర్డ్స్ ఉంటాయన్నమాట. సో ఆ ఏరియాలో ఒక స్పెషాలిటీ ఇదన్నమాట. ఈ ఫోటో కరెక్ట్గా ఎక్కుపోయే ముందన్నమాట, అప్పుడే తీసుకున్నాను ఈ ఫోటో. మేము ఎక్కుపోయే మౌంటైన్ పేరు మౌంట్ లెకాంటే. ఇక్కడ చూడండి, ఇక్కడ బోర్డ్ పెట్టారు కదా, అందులో డీటెయిల్స్ ఉన్నాయి, మౌంట్ లెకాంటే అని, ఆలం కేవ్ ట్రైల్ అని. సో సగం వరకు వెళ్తే ఆలం కేవ్ అన్నమాట. సో స్టార్ట్ అయింది, వెళ్తున్నాము. అండ్ ఫస్ట్ వెళ్తున్నప్పుడే ఒక బ్రిడ్జ్ ఉంది, సో అక్కడ నా ఎక్సైట్మెంట్ వేరేలాగా ఉంది, అది చూస్తే నాకే నవ్వొచ్చింది. దాని తర్వాత ఇక్కడ అన్నీ ఒక ఒక సైడ్ ఆఫ్ మౌంటైన్ అంతా
వాటర్ ఫ్లో లాగా ఉంది, కంటిన్యూస్గా వాటర్ పడుతూనే ఉన్నాయి అన్నమాట. వాటర్ స్టోన్స్ మీద నుంచి వెళ్తూనే ఉన్నాయి. మేము ఒక ఆలం కేవ్ ఆల్మోస్ట్ రీచ్ అయ్యే వరకు కూడా అలాగే సైడ్లో ఆ వాటర్ సౌండ్, ఆ నేచర్ అంతా చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఇప్పుడు వెళ్ళబోయే రోడ్ కనిపిస్తుంది కదా, అది చాలా నీట్గా ఉంది అండ్ చాలా ఎక్కువ విడుతుందని చెప్పాలి. పోను పోను అసలు మొత్తానికే తగ్గిపోతుంది అన్నమాట. ఇక్కడ చూడండి, మీకు తెలుస్తుంది కంటిన్యూస్గా ఆ వాటర్ సౌండ్ స్టోన్స్ మీద నుంచి వెళ్ళేది వినిపిస్తూనే ఉంటుంది. అసలు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట. అండ్ ఇక్కడ ఎవరి ఫోటోలు వాళ్ళు దిగుతూనే ఉన్నారు అండ్ నా ఎక్సైట్మెంట్ చూడండి. సో అలా ఉందన్నమాట వెళ్ళేటప్పుడు. దారిలో చాలాసార్లు వెళ్ళేటప్పుడు ఇలాంటివి కనిపించాయి. సో మనం ఆ వాటర్ అదంతా దాటడానికి ఇవన్నీ పెట్టారనమాట. ఒకసారి ఒక్కళ్ళే నడవాలి అండ్ అది నడుస్తుంటే ఫస్ట్ టైం అయితే కలుదురుతున్నట్టు అనిపించింది, తర్వాత అంతా అలవాటు అయిపోయిందనమాట. సో చాలా చాలా బాగుంది. ఇక్కడ నా ఎగ్జైట్మెంట్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో నేను ఎక్కడికో రీచ్ అయిపోయాననే ఎగ్జైట్మెంట్ అనమాట. అదే ఆలం కేవ్ అని అనుకున్నా నేను, బట్ అది ఆలం కేవ్ కాదు. సో ఒక కేవ్ లాగా ఉంది కదా, చూసేసి అదే ఆలం కేవా అని అనుకున్నాను. సో ఇంకా అలాగే ఆ భ్రమలోనే అలా నడుచుకుంటూ వెళ్తున్నాను. కొంచెం పైకి వెళ్ళాక రియలైజ్ అయ్యాను అసలు అది ఆలం కేవ్ కాదు, ఆలం కేవ్ ఇంకా కొంచెం దూరం ఉంది. అంటే మేము ఇంకా సగం కూడా రీచ్ కాలేదు అప్పటికి. సో ఇంకా వెళ్తూనే ఉన్నాం అనమాట. ఆలం కేవ్కి వెళ్ళడానికి ఇంకొంచెం టైం పట్టింది అక్కడి నుంచి. సో ఇక్కడ ఒక గుహలాగా ఉంది, దీంట్లోంచి స్టెప్స్ ఉన్నాయి. ఇది ఎక్కితే మళ్ళీ దీంట్లో నుంచి పైకి ఎక్కుతాం. ఇందాక చూపించాను కదా, ఇది ఒక బ్రిడ్జ్ లాగా ఇక్కడ కూడా ఉంది అది. సో ఇలా పైకి ఒక గుహలో నుంచి స్టెప్స్ ఎక్కాలన్నమాట. అలా వెళ్తూ ఉన్నాం. ఇక్కడ తక్కువే మెట్లు లేవు, చూసారా కొంచెం కష్టపడుతున్నాను పైకి ఎక్కడానికి. సో ఈ మెట్లు, ఇది గుహ కొంచెం ఒక టైప్లోనే ఉంది, బట్ వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ కొంచెం దూరం వెళ్ళగానే నాకు ఒక పెద్ద ఆవిడ కనిపించారు. ఆమె 2 హైకింగ్ స్టిక్స్ పట్టుకొని నడుస్తున్నారు అనమాట. చూస్తే ఇక్కడ నుంచి కనిపిస్తుంది. నేను అనుకున్నాను తనే చేయగలుగుతోంది, వై కాంట్ ఐ, ఓకే ఐ షుడ్ డూ నౌ అని అనుకున్నాను. షీఈస్ బ్రేవ్, రియలీ బ్రేవ్ కదా. ఈ ప్లేస్ మధ్యలో ఆగామన్నమాట, ఆలం కేవ్, అబౌట్ టు రీచ్ ఆలం కేవ్ అనమాట. అప్పుడు వ్యూ ఇది చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది కదా. ఈ వ్యూ కోసం ఎంతైనా ఎక్కచ్చు అనిపిస్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత. సో చాలా చాలా డైరెక్ట్గా చూస్తే ఇంకా బ్యూటిఫుల్గా అనిపించింది. సో ఆ మౌంటైన్స్ అన్నీ వెరీ న్యాచురల్. ఇది వెళ్ళే వేలో చూసారా కొంచెం అనీవెన్గా స్టార్ట్ అయిపోయింది. ఇంకా మౌంటైన్ ఎక్కడమే లిటరలీ చెప్పాలంటే. ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా కొంచెం టఫ్గా అయింది. అండ్ మధ్యలో ఇక్కడ కనిపించే వాళ్ళందరూ విష్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, చెప్తున్నారు ఎలా ఉందో. టడా, ఇంకా ఫైనలీ రీచ్డ్ ఆలం కేవ్ అన్నమాట. ఆల్మోస్ట్ 2 అవుతుంది, బట్ ఇంకా పైకి వెళ్ళడానికి ఇంకా చాలా టైం పడుతుంది. సో ఐ వాజ్ థింకింగ్ ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాము. సో మొత్తానికి ఇంటికి వెళ్ళిపోవాలి, 4:40 అలా సన్సెట్ ఉంది. ఇంకా పైకి వెళ్తే లేట్ అవుతుంది. సో మేము 3 కల్లా రీచ్ అవ్వాలి, 3:30 కల్లా మ్యాక్స్, లేకపోతే ఇంకా ఫుల్ చీకటి పడిపోతుంది. అండ్ ఇట్స్ ఎ ఫారెస్ట్, సో అక్కడ ఉన్న వాళ్ళని మాట్లాడుకుంటూ అసలు వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ అలా కూర్చున్నాను అన్నమాట, కొంచెం కన్ఫ్యూజ్డ్గా. ఇప్పుడు రైట్ నౌ ఆలం కేవ్లో ఉన్నాను. సో అక్కడ ఆలం కేవ్కి వెళ్ళినప్పుడు నా ఫేస్ ఎలా ఉందో మీకు చూసి అర్థమవుతుంది. అసలు ఇట్ వాజ్ రియలీ రియలీ హెక్టిక్ అనమాట. హెక్టిక్ అంటే అసలు ఒక కైండ్ ఆఫ్ యాంగ్జైటీ, ఇంకా ఎక్కగలుగుతానో లేదో మొత్తం మౌంటైన్ అని. అండ్ కనిపించిన వాళ్ళందరూ అడుగుతున్నా, మీరు వెళ్తున్నారా పైకి, ఆ మౌంట్లో ఎక్కడ దాకా వెళ్తున్నారా అంటే
చాలామంది 90% మేము వెళ్ళట్లేదు అని చెప్పారనమాట. ఒక ఆమెను అడిగాను అక్కడ, తన అనింది నేను మళ్ళీ ఎప్పుడైనా వచ్చి వెళ్తానని. సో నాకు అనిపించింది గివప్ చేద్దామా అని ఒక 70% అనిపించింది. బట్ నేను అనుకున్నా నో, తనైతే ఇక్కడే కాబట్టి మళ్ళీ వచ్చి ఎక్కుతుంది, బట్ నేను ఇది ఇక్కడే వదిలేస్తే నేను అనుకుంటున్నది నిజమే, ఇంకా నేను అది చేయలేను అనేది నాకు అర్థమవుతుంది. అండ్ నేను ఇండియాకి వెళ్తే మళ్ళీ ఎప్పుడు వస్తాను రానో నాకు తెలియదు, ఎన్ని రోజులు ఉంటానో తెలియదు, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎక్కే ఛాన్స్ ఈ సగం నుంచి దొరుకుతుందా. సో ఐ డింట్ వాంట్ టు గివ్ అప్. సో ఎట్లాగైనా ఎక్కాలి, ఎక్కాలి, ఎంత దూరం అయితే అంత దూరం ఎక్కి వద్దామని ఫిక్స్ అయ్యాను, అంతే, వెళ్దామనే ఫిక్స్ అయ్యాను. సో దట్ వాజ్ ద డిఫికల్ట్ డెసిషన్ ఐ మేడ్ అండ్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ నౌ. సో మళ్ళీ ఎక్కడ స్టార్ట్ చేసాము, ఈసారి రోడ్స్ అయితే అసలు రోడ్ కాదు, అది అసలు ఒక గుట్ట ఎక్కుతున్నట్టుంది. సో ఇది దాన్ని ఏమంటారు, హైక్ 2.0 అన్నమాట. సో ఒక రేంజ్లో ఉంది, అసలు ఎక్కడ ఒక స్మూత్ సర్ఫేస్ కానీ ఏం లేదు. అక్కడంతే పక్కన ఐరన్వి పట్టుకోవడానికి ఉన్నాయి. ఇక్కడ చూస్తే మీరు చాలా చాలా డిఫికల్ట్ రూట్ అన్నమాట ఇది, కానీ చాలా బాగా అనిపించింది వ్యూ మాత్రం. I'm not gonna give up. Yeah! మధ్యలో నేను నన్ను అలా మోటివేట్ చేసుకుంటూ ఉన్నాను. సో ఇక్కడ చూస్తే మీరు ఆ మోటివేషన్ అంతా కొంచెం దిగినట్టు అనిపిస్తుంది. అక్కడ ఎలా ఉంది అంటే అటు ఇటు చూపిస్తున్నాను, మిక్స్డ్ ఎమోషన్స్ అన్నమాట. కొంచెం ఇట్లా ఆయాసంలాగా వచ్చింది. అలా కొంచెం సేపు అలా ఒక 2-3 మినిట్స్ కూర్చోవడం నడవడం అలా చేశాను. బట్ ఇట్స్ వర్త్ ఇట్. పక్షులు కనిపిస్తుంటే నేను అలాంటి డైలాగ్ చెప్పాను. ఇక్కడ చూడండి 2530 feet ఉన్నాము. సో ఫ్యూ మోర్ ఫీట్ టు క్లైమ్ అన్నమాట, టు హైక్. సో ఇక్కడ అన్ని చెట్లు అన్నీ ఉన్నాయి. సో వీఆర్ గోన్ రీచ్ ఇన్ జస్ట్ ఫ్యూ మినిట్స్ అన్నమాట అక్కడ. ఫైనలీ ఇప్పుడు వచ్చేసాను అక్కడ. మౌంట్ లెకాంటే అని రాసి ఉంటుంది ఆ బోర్డులో. సో అక్కడే ఒక చిన్న హోటల్ ఉంటుంది, అది ఇప్పుడు ఓపెన్ ఉండదు, ఓన్లీ సమ్మర్లో ఓపెన్ ఉంటుంది. అక్కడ కూడా ఓన్లీ స్టే, ఇంకేమి ఉండదు. సో దట్స్ హౌ ఐ సాట్ వెన్ ఐ ఇమీడియట్లీ సా మౌంటైన్స్. ఇట్ వాస్ రియలీ రియలీ బ్యూటిఫుల్ అండ్ వర్త్ ఇట్. అసలు వ్యూ చూడండి ఎంత బాగుందో. ఆ పైన పీక్స్ అన్నిటినీ వాటిని చిమ్నీస్ అని కూడా అంటారంట. సో ఆల్మోస్ట్ 3,053 feet ఉన్నాము. అండ్ చాలా చాలా హ్యాపీగా అనిపించింది అది చేసిన తర్వాత. యు నో వాట్, అక్కడ టైం ఎంతైందో తెలుసా, 4 అయింది అరౌండ్. సో ఆ టైం మేము వెళ్ళడానికి 8 గంటలు పడితే రిటర్న్ వెళ్ళడానికి 8 గంటలు పడుతుంది. అండ్ మేము అక్కడ ఒక ఎలుగుబంటిని చూసాము. అండ్ ఇక్కడ చూపించేది ఎలుగుబంటి, దాన్ని చూడగానే ఫోటోలు కాదు వీడియోలు కాదు, ఓన్లీ పరుగో పరుగు అనమాట కొంచెం దూరం వరకు. ఇంకా సన్సెట్ పడుతుందనే టెన్షన్లో అసలు ఏం షూట్ చేయలేదు, ఫాస్ట్గా కిందికి వచ్చేసాము. సో మళ్ళీ ఆలం కేవ్ దగ్గరకు వచ్చాము. ఇఫ్ యూ సీస్ ఆల్మోస్ట్ సన్సెట్ అవుతుంది, ఫుల్ టెన్షన్ అనమాట. చీకటి పడితే ఎలా, కింద ఇంకా ఎలుగుబంట్లు ఉంటే ఎట్లా, అవేమైనా వాటర్ తాగడానికి వస్తే ఎట్లా, అక్కడంతా వాటర్ ఉంటాయి కదా సైడ్లో. అండ్ ఏ చిన్న సౌండ్ అయినా కానీ చాలా భయం వేసింది. సో అక్కడ కొంచెంసేపు ఒక 2 మినిట్స్ ఆగి మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయ్యాము. చాలా చాలా టెన్షన్ అనిపించింది అనమాట. యాక్చువల్లీ 5.5 miles కాదు, 6.5 miles ఉంది పైకి ఎక్కడానికి. అండ్ రిటర్న్ దిగడానికి మాకు పైకి ఎక్కడానికి ఆల్మోస్ట్ 4.5 hours పడితే, ఇంకా రిటర్న్ కిందికి దిగడానికి ఇంక ఎన్ని అవర్స్ పట్టాలి. కానీ వీ డిడ్ ఇట్ ఇన్ ఆల్మోస్ట్ 2.5 hours అనమాట. ఎంత స్పీడ్గా వచ్చామో అర్థం చేసుకోండి ఇంకా. సో ఇఫ్ యు సీ, అసలు ఇక్కడ చూడండి ఆ బ్రిడ్జ్ దగ్గర అసలు కనిపించట్లే, టార్చ్ వేసుకుంటే కానీ కనిపించట్లే నడవడానికి కానీ. ఏమైనా పావులు ఉన్నాయో ఇంకేమున్నాయో ఏం తెలియలేదు. మా వెనక ఒక ముగ్గురు ఉన్నారనమాట, కానీ చాలా దూరంలో ఉన్నారు. మా ముందు ఎవ్వరు లేరు, ఎవ్వరు కనిపించలేదు. అండ్ చాలా భయం వేసింది ఇంటికి వెళ్తారో లేదో అని. బట్ సమ్హౌ ఎస్, ఇప్పటిదాకా చేసాము, ఇంకా మీదట కూడా చేసేస్తాం, వెళ్ళిపోతాం అలా అనుకుంటూ ఉంటే నాకు రాయి తగిలింది, కొంచెం స్లిప్ అయి కింద పడ్డాను. అదే ఆ క్లిప్.
పుల్లలు కాళ్ళ నొప్పి వస్తున్నాయి అన్నమాట. సో బాగా బాధేసింది. అండ్ ఫైనలీ దగ్గరలో ఉన్నామని చాలా 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 స్పీడ్గా వెళ్ళిపోయాము. సో ఎవరి టార్చ్ వాళ్ళదే ఉరుక్కుంటూ వెళ్ళిపోయాము అనమాట. సో ఫైనలీ స్టార్ట్ అయిన దగ్గరికి వచ్చేసాము. సో ఇట్ వాజ్ ఆల్మోస్ట్ 3,053 feet, 12 miles ఉంది. 3,000 feet మౌంటైన్, 3,000+ feet మీకు అనిపించిందా రిస్క్ చేశానని? నాకు కూడా అనిపించింది ఎక్కేటప్పుడు, మధ్యలో మళ్ళీ దిగేటప్పుడు అయితే ఇంకెక్కువ అనిపించింది ఇంటికి వెళ్తానో లేదో అని. సో కానీ బట్ దిగిన తర్వాత ఆ ఫీలింగ్ అనేది స్పీచ్లెస్ అన్నమాట. దట్ ఐ క్యాన్ డూ ఎనీథింగ్ అనే ఫీలింగ్ వచ్చింది. ఇది ఒక వెకేషన్ కాదు, ఏదో ప్లేస్కి విజిట్ చేసాము హాలిడేస్లో జస్ట్ చేసొచ్చాం అలా కాదు. ఇట్స్ ఎ లైఫ్ టైమ్ మెమరీ ఫర్ మీ. ఎవ్రీ టైమ్ అసలు నేనైతే వచ్చిన దగ్గర 2-3 days ఒక హైలో ఉన్నాను, వావ్ నేను ఒక మౌంటైన్ ఎక్కాను అసలు అది ఇది అని. అక్కడ 90% పీపుల్ ఎక్కలేదు, నేను చేశాను అది. సో ఐమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అండ్ అప్పుడప్పుడు మా ఇంట్లో నేను తెచ్చుకున్నాను, అక్కడ షాపింగ్ చేశాను, దీన్ని ఇది కొన్నాను అనమాట. కొంచెం ఎక్కువ ప్లేసెస్ తిరిగే కొన్నాను మౌంట్ లెకౌంటే అని. సో ఇది ఏదో హైకర్స్ బ్యాగ్ లాగా ఇలా వేసుకొని ఉన్నాయి కదా. సో ఇది చాలా మెమొరబుల్ థింగ్ అనమాట. సో ఎప్పుడు చూసినా గుర్తొస్తుంది, సో యా నేను ఎక్కాను ఈ మౌంటైన్ అని చెప్పేసి. ఇది కూడా ఒకటి క్యూట్ది. అక్కడ అన్ని ఎలుగు పండ్లు ఉంటాయని చెప్పాయి కదా, సో అన్నీ ఇవే ఉంటాయి, ఇంకా వేరే ఏం దొరకవు. మోస్ట్లీ ఎలుగు బండ్లు బొమ్మలే ఎక్కువ ఉంటాయి. అండ్ ఎలుగు బండ్లకి ఏమంటే ఇష్టం చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎలుగు బండ్లకి హనీ అంటే ఇష్టం. అక్కడ హనీ కూడా చాలా ఫేమస్ అనమాట. సో ఇక్కడ ఈ సవానా బీ కంపెనీ అని ఉంది ఒకటి. ఈ బాటిల్ కూడా చాలా క్యూట్గా అనిపించింది. ఈ హనీ కూడా చాలా టేస్టీగా ఉంది తీసుకొచ్చిన తర్వాత టేస్ట్ చేస్తే. అండ్ ఎవరైనా వెళ్తే అది ఖచ్చితంగా తెచ్చుకోండి, చాలా చాలా బాగుంది. అండ్ అక్కడ నేను మౌంటైన్ మీద కొనలేదు ఇవన్నీ. దిగిన తర్వాత నెక్స్ట్ డే గ్యాట్లిన్బర్గ్ అని చెప్పాను కదా, అక్కడికి వెళ్ళినప్పుడు కొన్నాను. అక్కడ మౌంటైన్ మీద ఏముండవు. సో ఇది నేను కొన్న క్లిప్స్ అనమాట. వీటిని వయలిన్ స్ట్రింగ్స్తో చేస్తారంట, హ్యాండ్ మేడ్. సో నాకు చాలా చాలా నచ్చాయి అందుకని ఇవి కొన్నాను. ఒకటి ఇది లార్జ్ అనమాట, ఇది మీడియం. సో నాకు చాలా నచ్చింది, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అందుకనే తీసుకున్నాను. సో ఇదే నేను షాపింగ్ చేశాను అక్కడ. అండ్ నెక్స్ట్ ఈరోజు అక్కడ మొత్తం అంతా ఫినిష్ చేసుకుని ట్రెక్కింగ్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే కొన్ని ప్లేసెస్కి వెళ్ళాము. ఇంకా ఎక్కువ క్యాప్చర్ చేయలేదు. ఒక ప్లేస్ గురించి చెప్తాను వెనకిస్తా అని. సో అది గ్యాట్లిన్బర్గ్లో ఉంటుంది. అసలు మీరు వెళ్తున్నారంటే ఖచ్చితంగా పిల్లల్ని ఆ ప్లేస్కి తీసుకెళ్లాల్సిందే. ఒక కొండ మీద ఒక చిన్న ప్రపంచం అది. కింద నుంచి మనం రోప్ వేలు వెళ్తాము పైకి. వెళ్ళిన తర్వాత అక్కడైతే క్రేజీ, అసలు అన్ని గేమ్స్ ఉంటాయి. అసలు అది కూడా ఒక ఇంకా దాని వరల్డ్ దాందే అనమాట. ఆ ప్రపంచం వేరే. ఆ పైకి ఎక్కిన తర్వాత కొన్ని గ్లింసెస్ ఉన్నాయి, అవి నేను ఇప్పుడు మీకు పెడతాను. అండ్ దాని తర్వాత ఒక చిన్న వాటర్ఫాల్ ట్రెక్ చేశాను, అరౌండ్ 2.5 miles ఉంటుంది. అది నాకు జూజుపి అనిపించింది అది ఎక్కొచ్చిన తర్వాత. సో ఈజీగా ఎక్కి దిగేశాను. ఆ క్లిప్స్ కూడా ఉన్నాయి 1 or 2, సో అవి కూడా పెడతాను. సో నెక్స్ట్ టైం నేను వ్లాగ్ చేసినప్పుడు డెఫినెట్లీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది నా పర్సనల్ ఆల్బమ్లో ఉన్నాయి కాబట్టి కొంచెం ఇవే ఉన్నాయి నా దగ్గర. అండ్ ఈ వీడియోలో నాకు మీకేమనిపించింది, నేను మౌంటైన్ ఎక్కాల్సిందే అనిపించిందా, లేకపోతే ఎక్కకుండా ఉండాల్సింది అనిపించిందా? నేను నా ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపించిందో నేను చెప్తుంటే మీరు నాకు కమెంట్ చేసి చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ సబ్స్క్రిప్షన్స్, ఎన్ని ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఎంతమంది వస్తే నాకు అంత ఎక్కువ ఎంకరేజ్మెంట్ ఉంటుంది చేయడానికి. సో నా దగ్గర ఐడియాస్ ఉన్నాయి. ఒకవేళ సబ్స్క్రైబర్స్ రాకపోతే నాకు అనిపిస్తుంది నా ఐడియాస్ ఎవరికి నచ్చట్లేదని. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ యూ డోంట్ ఫర్గెట్ టు స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్. A little sweet and spice. Throw it all in a cauldron. Mix it up real nice. Fire in my eyes. Stir counter.